ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెంలో ఈ నెల 22న ఆదిమూలపు సురేష్ స్కిల్ డెవలప్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 30 పైగా కంపెనీల నుండి 3600 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ సందర్భంగా ఈ మెగా జాబ్ మేళా పోస్టర్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆవిష్కరించారు. పదో తరగతి ఇంటర్ డిగ్రీ చదివిన 35 సంవత్సరాల లోపు వారు ఈ మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సురేష్ కోరారు. సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్ తిరిగి ప్రారంభమై ఈరోజు రెండో రోజు స్కూళ్ళలో హాజరు శాతం కూడా గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉంది. నిన్నటితో పోలిస్తే నిన్న 61% మంది విద్యార్థులు స్కూళ్ళకు హాజరైతే ఈరోజు ఆ యొక్క పర్సంటేజీ 74% అయింది. అత్యధికంగా కర్నూలు, గుంటూరు, అనంతపూరు ఈ జిల్లాల్లో 80 కన్నా అధికంగా విద్యార్థులు బడికి హాజరవడం జరిగింది. ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, తల్లిదండ్రులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. స్కూళ్ళల్లో, కాలేజీల్లో ప్రభుత్వం అట్లాగే ప్రైవేట్ యాజమాన్యంలో కూడా COVID-19 నిబంధనలు కఠినంగా అమలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. పిల్లలందరికీ 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. 2-3 రోజుల్లో అది 100% చేరుకుంటుంది. ఉపాధ్యాయులు కూడా ఇప్పటికే 100% వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఈ విపత్కర పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్య భద్రత అట్లాగే వారి భవిష్యత్తు రెండు ప్రధానంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు ఈ పాజిటివ్ కేసు ఉన్నా కూడా తక్షణమే ఆ స్కూళ్ళలో వారి చర్యలు తీసుకోవాలని, శానిటైజేషన్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి, భౌతిక దూరం కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా పాటించేలాగా ఆదేశాలు ఇవ్వమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అనునిత్యం ఎంతో అప్రమత్తంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు పోతూ ఉన్నాం. ముఖ్యంగా రాబోయే 10-15 రోజులు చాలా క్రూషియల్. ప్రతి కమిషనరేట్లో ఒక కంట్రోల్ టవర్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రోజువారీగా అటెండెన్స్తో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టులు కానివ్వండి, అట్లాగే వ్యాక్సినేషన్ శాతం కానివ్వండి, ఎప్పటికప్పుడు సమాచారం Thank you.